ఈ చిన్న కానుక అనుకొని తీసుకోండి, ఈ చిన్న కానుక అనుకొని తీసుకోండి, చిన్న కానుక అనుకోండి. అనుకోనియట్లేదు, చిన్న కానుక అనుకొని తీసుకోండి. ఎందుకేమైంది, ఎందుకేమైంది? పెద్ద ఏడా ఎందుకట్లా ఏడుస్తున్నావు? హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజ్జుగోడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వే టు వైజాగ్ లో ఉన్నా అనమాట. సో మధ్యలోనే అయితే నాకు ఇది కనబడింది, విశాఖపట్నం టు గోడిచెర్ల అనేసి. ఈ బోర్డు చూడగానే నాకు ఫస్ట్ ఒకటే గుర్తొచ్చింది, కొండదొర రాజు. సో కొండదొర రాజు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటా. అతను కలవడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఈరోజు, అండ్ ఏమవుతుందో చూద్దాము. కలుస్తాడో లేదో కూడా నాకు తెలియదు, తన ఫోన్ నెంబర్ కూడా తెలియదు. తన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టింది కదా, ఈ విధంగా రావచ్చు మా ఇంటికి అనేసి, అది చూసుకుంటూనే అయితే నేను ఫాలో అయిపోయి వెళ్తాను. సో చూద్దాము, ఇంటర్వ్యూ తీసుకోవడానికి లేదా తనతో ఒక వీడియో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ హోమ్ టూర్ ఉంది కదా, సో ఈ వీడియో చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. నాకైతే వాళ్ళు ఇల్లు తెలీదు, చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. అన్న చీడిక ఎంత దూరం అన్న? చీడిక స్ట్రైట్ అయినా, మళ్ళీ అటు ఇటు ఏం లేదా? ఏమని ఇది ఇటు కాదు కదా? అమ్మో చాలా డేంజర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే ఇదొకటి అదొకటి. సో మన అదృష్టం ఏదో బాగుందనుకుంటా. సో మనం వచ్చినప్పుడే ట్రైన్ పోతుంది. ట్రైన్ని చూడక చాలా రోజులైంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చూసిండ్రు ట్రైన్ని? ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తాత చీడిక ఎట్లా వెళ్ళాలి? ఇట్లానా? ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవన్నా? అంతేనా? సరే సరే. చీడిక ఇదేనా అండి? అది రాజు వాళ్ళ ఇల్లు ఎక్కడండి? కొండదొర రాజు అని అటు సైడ్ వెళ్ళానా? ఇదే నమస్కారం అండి, బాగున్నారా? హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మీ కొడుకుని కలవనికే, మీ కొడుకే కదా రాజు? ఎక్కడుంటాడే? ఎక్కడుంటాడు? అలా ఉంటాడు. ఎంత దూరం ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా యాత్ర ఊరుంది కదా, అంజనాడి బొమ్మ ఉండేది అక్కడ. ఇక్కడ ఉండట్లేదా? ఇందాక వెళ్ళాడు మరి, అక్కడ ఉండని అక్కడికి వెళ్ళారు. అవునా, అంటే సైకిల్ ఉంది కదా అనేసి ఇట్లనే చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ లేడా ఇప్పుడు? సైకిల్గా వదిలేసి వెళ్ళాడు. బళ్ళు ఉంటున్నాయి కదా వెళ్ళి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అక్కడికి? ఎవరన్నా ఉన్నారా? మీరు వచ్చేసారు కదా అక్కడ, అక్కడంటే మాకు తెలియదు. పేరు తెలుసు మీకు? ఫోన్ చేద్దాం ఇంటికాడ ఉంటాము. మీ ఫోన్లోకి ఏం చేయండి. సో గైస్ ప్రజెంట్ అయితే కొండదొర రాజు బయటికి వెళ్ళిండంట, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేడనమాట. అప్పటిదాకా మనం వాళ్ళ ఇల్లు అయితే చూద్దాము, హోమ్ టూర్ వేద్దాము. చూస్తున్నారు కదా ఇదే వాళ్ళ ఇల్లు. మీరు రాజుకి ఏమవుతారు? మీరు నా కొడుకేనా? మీకు కొడుకేనా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ మీరు చూస్తుంటారు కదా వీడియోలల్లో, వీళ్ళే అనమాట డాడీ మమ్మీ. మీ పేరేంటమ్మా? రెల్లి జోగులమ్మ అండి. జోగులమ్మ ఎరకయ్య. మీకు రాజునా? ఇంకా ఇద్దరు అండి, ఇద్దరు మా పిల్లలు ఒక ఆడపిల్ల. ఓకే, ఆడపిల్ల పేరేం పేరు? ఆడపిల్ల పేరు ఎత్తారు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. సరే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? అత్తూరి ఇంటికి ఉంటాను. ఎప్పుడు ఏ ఇయర్లో చేసిండ్రు గుర్తులేదా? ఎప్పుడు ఎప్పుడు చేసిండ్రు అంటున్నా? మ్యారేజ్ ఎప్పుడైంది మీ బిడ్డది అంటున్నా? నాలుగు సంవత్సరాలు అయితే. ఓకే, అంత మంచిదేనా? మరి ఇప్పుడు రాజు అయితే ఏమైనా సంపాదిస్తుండా లేదా? ఏం చంపుతారండి, ఇంకేంటి చంపాలా? అంతేనా? నిలిచి వస్తున్నాయి కదా వ్యూస్, యూట్యూబ్ లో వ్యూస్ వస్తే ఎంత వస్తాయో మీకు తెలుసా? మరి అది డబ్బులు తెస్తుండా? అదేదో నెంబర్ ఇంకా అవ్వలేదంటండి. ఆ నెంబర్ పడితే వస్తాయండి డబ్బులు. ఓకే, ఆ నెంబర్ ఇంకా అవ్వలేదు అన్నాడు. మీ కొడుకు ఎప్పుడో ఛానల్ ఓపెన్ చేసిండు, దానికి మస్తు వ్యూస్ వస్తున్నాయి. దానికి ఆల్రెడీ 100,000 కాదు, 2 లక్షలకి దగ్గర ఉంది అన్నమాట. దానికి నెలకి ఎంత వస్తాయో మీకు తెలుసా తెలియదా? తెలియదండి, అలాంటి మా మేనాళ్ళకే తెలిసిన. మీకు ఆ ఛానల్ ఎవరైతే ఓపెన్ చేసిండ్రో అది మా మేనాళ్ళండి. మీ మేనాళ్ళుడేనా? ఓకే, ఆయన పేరు ఏం పేరు అన్నారు? కరుణ.
కరుణ. మీ ఈయన రాజు పేరు పూర్తి పేరు ఏంది? సువర్తరాజు అంటారండి. రాజు పెట్టుకున్నా. ఓకే, ఆయన ఎంతవరకు చదువుకున్నా, ఎంతవరకు చదివించింది రాజు? 12 చదివాడు. 12 చదివిందా? మంచిగా చదువుతుండేనా, మామూలుగా చదువుతుండేనా? మామూలుగా. మరి నాకు ఏడు తెలుస్తా అండి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ మరి అత్తాగతే. మీ కొడుకు వస్తుందా ఇంగ్లీష్? ఏమనండి మరి తెలియదు. తెలుగు మీడియమే చదివించిండ్రా? మరి తెలుగు వస్తుందో ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తుంది మరి తెలియదు మరి అసలు. మేము ఆడకం. ఎన్ని ఏళ్ళు ఉన్నాడు మీ బాబు? నాకు తెలియదండి బాబు. చదివిస్తే తెలుస్తుంది. సో పర్లేదు పర్లేదు, సరదాగా అడుగుతున్నా. కండవం పెంచడం తప్ప మాకు తెలియదండి బాబు. మా అబ్బాయి తెలుస్తుంది, మా మరదలు గారు అప్పుడు ఇచ్చాడు కదా సుబ్బారావు, ఆడు తెలుస్తుంది అండి. ఆయన ఆయన అంటే మీ మరదలు గారు అబ్బాయి? మరదలు గారు అబ్బాయి. ఆడు తెలుసు వీడికి ఎన్ని ఎన్ని ఉంటాడు. ఓకే, వీడియోలు తీయడానికి రోజు వెళ్తున్నాడా లే అప్పుడప్పుడు వెళ్తాడా? దప్పించి రోజు వెళ్తూ ఉంటాడా అండి. మరి చేలు పని, చేలు పని చేసుకోవాలి కదా. ఇంకేమైనా పని చేస్తాడా రాజు లే ఇదే యూట్యూబేనా? ఈ చేలు పని అండి. ఎవరైనా పిలితే కూలికి, ఎవరైనా పిలితే మరి అధ్యయనంగా దీని మీద ఉంటే మాకు బతకండి. అవును, కూలి పని పోతాడు. ఈ నువ్వు కాలి ఉంటే రా పిలుతాడు, వెళ్తాడు అనమాట. సో ఇప్పటికి ఇంటర్ చదివి ఆపేసిండు. ఓకే, ఇప్పటికీ కూలి పనికి అయితే పోతున్నాడు. ఓకే, ఎవరన్నా పిలుస్తారు కూలి పనికి, కూలి పనికి వెళ్తాడమ్మా. ఏదన్నా మన పొలం అవసరం, ఏదన్నా అవసరం అంటే వెళ్ళి తెచ్చి ఇంటికి పెట్టేసి. ఎంత ఇస్తారు అట్లా అట్లా వెళ్తే కూలికి వెళ్తే ఎంత ఇస్తారు? బయట వాళ్ళు వెళ్తే 400 ఇస్తారు. బయట వాళ్ళు 300, మా ఊర్లోనే అయితే 300 ఇస్తారు. అలా అవతల ఊరు ఉంది కదా, మీరు వచ్చి దాటి వచ్చారు ఆ ఊరిలో అయితే 400 ఇస్తారు. ఓకే, అంతే అంతే, అంతకన్నా ఎక్కువ ఇయ్యారు. పొద్దున ఒకవేళ కూలి పని పోతే పొద్దున పోతే ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున పోతే 1 గంట, 1 గంట 2, 1 గంట కల్లా వస్తారండి. ఆ టైంకి వస్తారు, 400 ఇస్తారు అవతలలో అయితే. పొద్దున 9 గంటలకు వెళ్తే 1 గంటలకు కాదు 7 గంటలకు వెళ్తారా? 7 గంటలకు వెళ్తే 1 గంటలకు వచ్చేస్తారా? 2:12, 1 గంట ఆ టైంకి వస్తారండి. ఓకే, వచ్చి అలాగే రోజు ఉంటే వెళ్తారా. ఇంకా 2 రోజులు పిలుస్తారు అనుకోండి, ఎవరన్నా 6 రోజులు వెళ్తారు. మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఇంకోళ్ళు పిలితే అలాగే వెళ్ళడమే. ఓకే, అంటే ఇంకా ఈ కూలి పనికి పోయి తెచ్చే పైసలే కాకుండా ఈ యూట్యూబ్లో నుంచి ఏమైనా ఇస్తున్నాడా మీకు అన్నాడు? అది పర్లేదు అన్నారండి. ఏదో పిన్ను ఏదో పట్టాలి, పిన్ను రావాలి. ఆ పిన్ను రాలేదు, ఇంకా గూగుల్ నుంచి ఒకవేళ వస్తే వస్తుంటుంది అని చెప్పినారు, అంతేనా? ఆ పిన్ను ఒకటి, ఆ పిన్ను వస్తే మనకి డబ్బులు వస్తాయి బావా అని అంటున్నాడు అని మా మేనల్ది. ఇంకా రాలేదంట. ఓకే, పిన్ను ఎవరి అకౌంట్ ఉంది దాంట్లో? మీ కొడుకుకి బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదండి, మా మేనల్డీ అకౌంట్లో ఉంటుంది. అతందే ఉంది అనమాట, ఎవరైతే ఆ వీడియో కెమెరా పట్టుకుంటుండో అతందే ఉంది. మామూలుగా ఇలాగ సెల్లో తీతున్నానండి, ఇలాంటివి ఏమీ లేవండి. ఇలాంటివి ఓన్లీ సెల్లులోనే తీస్తున్నాను. ఓకే, సో గైస్ చూస్తున్నారు కదా మొత్తానికి తొందరలో అంటే చాలా ఫాస్ట్గా ఫేమస్ అయిన కొండదొర రాజుకి ఇంకా గూగుల్ నుంచి పిన్ రాలేదు, దానివల్ల యూట్యూబ్ నుంచి ఎటువంటి రెవెన్యూ రావట్లేదు. సో అప్పుడప్పుడు కూలి పనులకి ఈ యూట్యూబ్ వీడియోసే కాకుండా కూలి పనులకు మాత్రం వెళ్తుంటాడు అని చెప్తున్నాడు అనమాట. వీళ్ళే పేరెంట్స్, ఇక్కడ రామ్మ ఒకసారి. వీళ్ళిద్దరే పేరెంట్స్, మమ్మీ డాడీ అనమాట. చెప్పండి అమ్మ, అందరికీ నమస్కారం చెప్పండి. నమస్కారం. సో వీళ్ళ దగ్గర చాలా సరదాగా అనిపించింది, చాలా మంచిగా మాట్లాడిండ్రు. సో మేమైతే కొండదొర రాజుని కలవడానికి వచ్చినాము. అయితే ఇక్కడ ఏమైందంటే తను బయటికి వెళ్ళిండు, అదే వీడియోలు తీయడానికి వెళ్ళిండు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అనేసి చెప్పిండు అనమాట. మ్యాక్సిమం అయితే మనము టైం చూసుకొని అయితే వెయిట్ చేసాము. సో ఇప్పుడు వెళ్తే అంటే ఒకవేళ వస్తే ఎన్ని గంటల దాకా వస్తుండొచ్చు? ఏమేనండి మరి లేట్ అయిన కొత్త మనకి ఏం తెలుస్తుంది పైకి వెళ్ళి? చాలా సెకండ్ పోద్ది. ఓకే, దగ్గర కదండి. మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, 9 దాటి వచ్చారు చూడండి. ఏది, రైల్ బ్రిడ్జ్? గుడిసార్ లైన్ ఉన్నది, అంత దూరం ఉంటుందండి నడిచి రావాలా అడవుల్లో పడి. అబ్బో, అంత దూరం నుంచి నడుచుకుంటు రావాలా? నడిచి రావాలి. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. సో అదనమాట. మరి నా నెంబర్ తీసుకుంటారా, వస్తే నాకు ఫోన్ చేపిస్తారా? ప్రదీప్ నీ నెంబర్ కూడా రాస్తున్నా, నా నేను ఎత్తకపోతే నువ్వు ఎత్తుస్తున్నా. ఇంకండి నా పేరు రాసినాను, 2 ఫోన్ నెంబర్లు రాసినాను. ఇది కాకపోతే దీనికైనా ఒకసారి చేయమనండి. ఒక పని చేస్తాను, నేను వెళ్ళిపోతాను, వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్ళి రిటర్న్ వస్తాను, రేపన్నా రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి అన్నా వస్తాను. నాకు ఒకసారి అయితే ఈరోజు కాల్ చేయమనండి. ఈరోజు వస్తాడు కదా,
ఈరోజు అయితే ఇంటికి వస్తాడు కదా ఎట్లయినా, రాత్రి 10 గంటలకైనా వస్తాడు కదా. సో వస్తే నాకు ఒకసారి కాల్ చేయండి, ఒక 10 నిమిషాలు మాట్లాడి ఒక చిన్న గిఫ్ట్ ఉంది అది ఇచ్చిపోతా అని చెప్పండి. సరేనా, తన కోసం ఒక గిఫ్ట్ తెచ్చిండే, తనకే సర్ప్రైజ్ ఇస్తాను. సరేనా, ఇగో ఈ ఈ పేపర్ ఇస్తాను, దాచి పెట్టండి. ఓకేనా? సరే వస్తాం అమ్మా, మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? సో చాలా మంచిగా అనిపించింది మిమ్మల్ని కలిసి. సరే వస్తా అమ్మా, అతను కాల్ చేస్తే మళ్ళీ వస్తాను. సరేనా, వైజాగ్ వెళ్తున్నాము, వైజాగ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు వస్తాను. సరేనా, చలో. సో గాయ్స్ మొత్తానికి అయితే చూసినారు కదా, వాళ్ళ పేరెంట్స్తో కొద్దిసేపు అయితే మాట్లాడాము అనమాట. సో మనమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి, రాజమండ్రి నుంచి వెళ్ళి మళ్ళీ వైజాగ్ ఇట్లా ప్లాన్ వేసుకున్నాము. సో ఈ మధ్యలో కొండదొర రాజుని అయితే కలుద్దాం అనుకున్నాము. సో మనం వచ్చేసరికి అయితే ఇక్కడ లేడ్ అనమాట. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఆ గూగుల్ పిన్ అనేది కొంచెం జల్దీ వచ్చేలా కోరుకుందాం అందరం కూడా, ఎందుకంటే పాపం ఇంత కష్టపడుతున్నాడు. ఒకసారి గూగుల్ నుంచి వెళ్ళి పిన్ అనేది జనరేట్ అయి వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మంచి రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో చూసిండ్రు కదా వాళ్ళ ఇల్లు గిట అంతా, నాకు వాళ్ళ ఇల్లు గిట అంతా చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఒక్కసారి ఆ పిన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత లక్షలలో వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత రెవెన్యూ అయితే బాగా జనరేట్ అవుతుంది. వాళ్ళు సంతోషకరమైన ఒక ఇల్లు కట్టుకునేంత అయితే జనరేట్ అవుతుంది. సో అంతేకాకుండా నెక్స్ట్ ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్ళేసి నేనైతే ఫోన్ నెంబర్ ఇచ్చిన కదా, సో తను నాకు కాల్ చేస్తే కనుక డెఫినెట్గా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను, సర్ప్రైజింగ్ గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్ ఇచ్చి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, ఆ గిఫ్ట్ అందులో ఏమి ఇచ్చినాను అనేసి. సో ఈ వీడియో అయితే చూసింది కదా, మీకు ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.